మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. మన దేవుడు మనల్ని ప్రేమించి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. నిర్గమకాండం 12:13 విడుదల అధ్యాయాలుగా మనం చూస్తాం. ఎందుకంటే ఇశ్రాయేలు ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందినప్పుడు వారు తమ పిల్లలకి ఏం బోధించాలో దేవుడు చెప్పాడు. ఎందుకంటే దేవుడిచ్చే విడుదల కేవలం ఆనందంతో కూడినది మాత్రమే కాదు, బాధ్యతతో కూడా ముడిపడిన అంశం. దేవుడు అనుగ్రహించు విడుదల గురించి అందరికీ చెప్పి బయలుదేరాలి. అవును, పస్కాను గురించి ఏమో 12:21-28 ఇజ్రాయెల్ ప్రజలు విడిపించబడటానికి ముందు గొర్రెపిల్లలను వధించి దాని రక్తం ద్వారబంధాలకు పూశారు, దాని మాంసాన్ని తిన్నారు. భవిష్యత్తులో పిల్లలు దాని ఈ ఆచారం ఏంటమ్మా అని అడిగినప్పుడు, ఇస్రాయేలీలు మమ్మల్ని దేవుడు బానిసత్వం నుంచి ఇలా విడిపించాడు అని చెప్పమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈరోజు కూడా పాపం అనే బానిసత్వం నుండి మనల్ని విడిపించడానికి క్రీస్తు పస్కా బలిగా మారాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 ఇలా బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడం కోసం దేవుడు వారి కోసం 10 తెగుళ్ళు శత్రువైన కఠినాత్ముడైన మోషే మీదకు పంపించాడు. మోషేని దేవుడు ఇస్రాయేల్ని బానిసత్వం నుంచి విడిపించమని పంపించాడు. మోషే అన్నాడు, నేను నత్తివాడిని అని చెప్తాడు. అయ్యా, నేను నీకు నోటికి తోడుంటాను, అహరోన్ని నీ ప్రవక్తగా ఇస్తాను, ఫరోకి నిన్ను దేవుడిగా ఉంచుతాను అని చెప్పి పంపించాడు. మొదటి అద్భుత కార్యం ఫరో ముందు పిలిచి, ఫరో ముందు నిలిచి దేవుడు పంపించమని అంటే మేము ఎందుకు పంపిస్తాం, ఆ దేవుడు ఎవరని ఫరో కఠినంగా మాట్లాడితే కర్రను సర్పముగా మార్చాడు. కర్ర సర్పంగా మార్చబడింది. అయినా అతని హృదయం కఠినమైంది. తన దగ్గర ఉన్న మంత్రి కృషకుని గండ్రులు కూడా కర్రను సర్పంగా మార్చారు. అఫ్కోర్స్ అయితే మోషే కర్ర వారి కర్ర పాము నీళ్ళని మింగేసేసింది. తర్వాత నైలు నది దగ్గరికి తీసుకెళ్ళి నైలు నది నీటి మీద కర్ర తీసుకుని కుడితే ఆ నీళ్లు రక్తంగా మార్చబడినా కానీ అతను కఠినాత్ముడయ్యాడే కానీ అతను పంపించలేదు. శకునగాండ్రు అట్లే చేశారు. తర్వాత కప్పలు పంపించాడు ఐగుప్తు మీదకి. కప్పలు పంపించినా కప్పలను తీసేయి, మేము ఎట్లకట్లా మారుతాంలే, పంపిస్తాంలే అంటాడు కానీ నిజమైన పశ్చాత్తాపం కాదు. ఆ కర్రలు కప్పలన్నింటినీ పంపించేమని దేవుని ఎదుట అడిగినప్పుడు అన్నీ చచ్చిపోతాయి. వాటిని కుప్పలుగా వేస్తే ఆ వాసనకి వీళ్ళు తట్టుకోలేకపోతారు. పరమ భయంకరమైన వాసన వచ్చింది. శకునగాండ్రు అంత చేశారు. తర్వాత ఒక కర్ర తీసుకుని ఆ నేల మీద ఉన్న ఆ యొక్క ధూళిని కొట్టమంటే ధూళిని కొడతాడు. కొట్టగానే ఆ ధూళన్నీ పేలుగా మారుతాయి. కానీ శకునగాండ్రు కూడా ధూళిని పేలుగా మారుద్దాం అని కొడితే వాళ్ళ వల్ల కాలేదు. అప్పుడు శకునగాండ్రు ఏమన్నారు, ఇది దైవ శక్తి కానీ మరొకటి కాదన్నారండి. అయినా ఫరో తెలుసుకోలేదు. 5వది ఏకల గుంపు, బాధాకరమైన ఏకల గుంపును పంపించాడు. అయ్యో, ఏకల గుంపు ఉన్నాయి, ఒక తెగులు వచ్చినప్పుడల్లా మారుతాం, అది తీసేసేయండి, పంపిస్తాం అంటాం. మళ్ళా అది ఆగిపోగానే ఫరో హృదయాన్ని కఠినపరచుకోవడం చూస్తాం. 6వది ఆవు బుగ్గిని ఫూ అని ఉత్తే అది పొక్కులు దద్దుర్లుగా ఇదైపోయారు. శకునగాండ్ర ఒంటి మీద కూడా దద్దుర్లు వచ్చేసింది, భయపడిపోయారు. తర్వాత 7వది 8వది బాధాకరమైన వడగండ్లు తర్వాత పిడుగులు పడి పొలంలో ఉన్న పంట పశువులు అన్నీ పోయినాయి, అన్నీ చనిపోయినాయి. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చింది. అయినా ఫరో హృదయం కఠినమైంది. ఆ తర్వాత 8వది మిడతలు పంట పొలంలో పంపిస్తే పంట పొలాలు మొత్తం మిడతల బారి పడిపోయి అన్నీ చచ్చిపోయినాయి. అప్పటికి ప్రార్థన చేశాడు, ప్రార్థన చేయించుకొని ఇంకా నేను పంపిస్తాను, అయితే మీరు వెళ్ళండి, మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కంటే అయ్యా బాబు మేము అందరం వెళ్ళాలని చెప్పి బయటకు వచ్చేస్తాడు. తర్వాత 3 రోజులు గాఢాంధకారాన్ని పంపిస్తాడు, 3 రోజులు చీకటి. 9వది ఇంకా 10వది ఐగుప్తు తొలిచూలు పశువులను మొత్తాన్ని సంహారపుతో మరణించడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మీరు వెళ్ళిపోండి అని పంపించేస్తాడు. దేవుని బట్టి అలా చూసారా, దేవుని ప్రజల్ని విడుదలలోకి నడిపించడానికి దేవుడు ఈ 10 అద్భుతాలు చేశాడు. మరి మిమ్మల్ని మీ కుటుంబాలని విడుదలలో నడిపించాలని యేసయ్య ఆశిస్తున్నాడు. ఏ కార్యమైనా చేస్తాడు. ప్రార్థించండి, బంధకాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని విడుదలలో నడిపించడానికి మనందరం ప్రార్థన చేద్దాం. అటు కృపాదేవుడు మనకి మన కుటుంబాలకు దయచేసి విడుదల పొందిన ఇశ్రాయేలీల వలె స్వతంత్రులుగా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. ప్రార్థన మహాపరిశుద్ధుడు వారికి ప్రేమ కలిగిన ప్రతిఫలంతో ఈరోజు వాక్యం ఉన్న ప్రతి బిడ్డని మీరు దీవించండి, వారి అవసరతలు తెరిచిన విడుదలలోకి నడిపించండి, వారికి విడుదల దయచేయండి, వారి బంధకాలు తెచ్చండి, సంఖ్యలు తెచ్చండి, కట్లు తెంచేసి ఈ కుటుంబాలని
దీవించి వాక్యానుసారంగా జీవించే కుటుంబాలుగా దీవించమని, వీరి అవసరతలు తీర్చి ఈ రోజంతా కాచి కాపాడి ఆదివారం కొరకు సిద్ధపరచమని యేసయ్య ప్రేమ కృప కలిగిన నామములు మనల్ని ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రీతిని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరూ వినేలా షేర్ చేయండి, అందరూ వినిపించండి, వినమని చెప్పండి, లైక్ కొట్టండి, మీ యొక్క ప్రార్థన అవసరతలు కామెంట్ రూపంలో పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.